ఒరే చూసేవారా మన మావయ్య ఇప్పటికి 100 సార్లు లేపాడరా దాన్ని ఏంటి 100 సార్లు లేపాడా ఏంటి మావయ్య 100 సార్లు లేపాడా నిజంగా ఏమోరా నేను కౌంట్ చేయలేదు డోరేమాన్ గాడి కౌంట్ చేసుకుంటున్నాడు ఓయమ్మో 100 సార్లు అంట సర్లే మావయ్య ఇంకా పద వెళ్దాం ఓకేరా శింక్షన్ సరే అయితే రా ఎక్కడికి వెళ్దాం ఏంటి ఆ ఎక్కడికో దగ్గర మావయ్య అట్లా పద ఆఫ్ రోడింగ్ కి వెళ్దాం ఆఫ్ రోడింగ్ కా సరే అయితే వెళ్దాం రే డోరేమాన్ నువ్వు గాని వస్తావు కదా ఆ వస్తా మావయ్య పద వెళ్దాం సరే అయితే వచ్చేయండి అందరం అయితే వెళ్దాం ఈ రోజు నువ్వు అడిగి మంచి పని చేసావు రే శింక్షాన్ని ఇన్ని రోజులు ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది అవును మావయ్యో చాలా బోర్ కొడుతుంది నాకు గానీ మాకు స్కూల్ గాని లేకపోయా అవును స్కూల్ లేదు కదా ఎప్పుడురా మీకు ఎగ్జామ్స్ మావయ్య మాకు సెలవుల్లో పెడతారు మావయ్య సెలవుల ముందరే అవునా సరే అయితే చెప్తా రాగు నీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ మన సబ్స్క్రైబర్స్ గాని చెప్పేస్తాను ఎగ్జామ్ రిజల్ట్స్ ఓయమ్మ మావయ్య నేను ఎట్లా పాస్ అయిపోతానులే మావయ్య నువ్వేం చెప్పివ్వలేదు అయ్యేది అవ్వండి పక్కన పెట్టరా మన సబ్స్క్రైబర్ చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మన శింక్షాన్ కింద వచ్చినాయి డోరిమోన్ కింద వచ్చినాయి అని చెప్పి ఆ డోరిమోన్ కూడా ఎట్లా స్కూల్కి రావట్లే అవును మావయ్య వాడు ఎప్పుడు వస్తాడు స్కూల్కి వాడు ఏంటో పో మావయ్య స్కూల్కి వస్తే వాడు కానీ బాగుపడతారు కదా ఏంట్రా జింక్ అడ్డం వచ్చేసింది రోడ్లకి జాగ్రత్త మావయ్య గుద్దే అంటే అయిపోయావు నువ్వు నాకు తెలుసులేరా శింక్షాన్ నువ్వేం చెప్పవసరం లేదు ఆ సరే మావయ్య అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి ఇప్పుడు ఆఫ్ రోడింగ్ అన్నావు కదా అట్లా కొండల మీద తీసుకెళ్తా ఏమంటావు ఆ సరే మావయ్య కొండల మీద తీసుకెళ్ళు అక్కడ కాసేపు ఉండి క్యాంపింగ్ చేసి ఏదో ఒక పెట్టెను కొట్టుకొని తినేద్దాం మావయ్య ఏమంటావు పెట్టెను కొట్టుకొని తిందామా సర్లే అట్లే చేద్దాం ఆ సరే మావయ్య పద అయితే ఫాస్ట్ గా వెళ్దాం వెళ్దాం మావయ్య ఆఫ్ రోడింగ్ కి వెళ్దాం మనం వెళ్ళే లోపల అందులోపల మీ ఫ్యాన్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమన్నరా ఆ ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ దాల్లో పెట్టుకోండి మీరు కూడా బెల్ ఐకాన్ దాల్లో పెట్టుకున్నారు అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మా వీడియోలు అయితే మీరు చూడొచ్చు అండ్ ఈ వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్ చేస్తున్నాం ప్రతి ఎవరు అయితే కంప్లీట్ చేసేస్తారని అనుకుంటున్నాం ఓకేనా మోయ మోయ రైట్ కి పద మోయ రైట్ కి పద దేనికి రా రైట్ కి ఇక్కడ ఏందో ఆల్్రెడీ రేస్ జరుగుతున్నట్టుంది లేదు మోయ నువ్వు రైట్ కి పద ఈ రోడ్లో ఏముందో చూడాలి మోయ వాళ్ళు ఎట్లా రేస్ చేస్తారో నాకైతే అవసరం లేదు గానీ ఈ రోడ్లో ఏముందో చూడాలి మోయ సరేలే ఆగైతే వెళ్దాం నీ కోరిక నేను దేనికి గదంటని చెప్పు ఆ అవును మోయ పద పద సూపర్ మోయ నువ్వు ఏనా గానీ ఏదోలేరా శింక్షా నీ కోసమే గద్ చేసేది అవును మోయ నా కోసమే అరే ఐరన్ మ్యాన్ చూసావా నా సూట్లో పోయినాయి నీ సూట్లో పోయినాయి స్పైడర్ మ్యాన్ సూట్లో కానీ పోయినాయి అవును హాలకు అన్ని పోయినాయి ఇప్పుడు ఆ ఫ్లాష్ గార్డ్ సూట్లు ఒకటే ఉన్నాయి ఏంట్రా ఎందుకు మాట్లాడిపిస్తున్నాయి నాకు మావయ్య ఈ మాటలు వింటుంటే నాకు ఎందుకు ఐరన్ మ్యాన్ మాటలాగా అనిపిస్తున్నాయి మావయ్య అదే రా అట్లా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ఫ్లాష్ గార్డ్ సూట్లు ఎక్కడ దా పెట్టాడు ఐరన్ మ్యాన్ ఒరే ఇక్కడి నుంచి ఎక్కువ వినిపిస్తున్నాయి ఆగు చూద్దాం ఆ సరే మావయ్య పద వెళ్ళి చూద్దాం ఈ రాళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారా ఎవరబ్బా వాళ్ళు ఎవరు ఉన్నారా అక్కడ అవును మావయ్య ఎవరు ఉన్నారు కదులుతున్నారు ఏలియన్ లాగా ఉన్నారు మావయ్య ఒరే ఆగ్రా దగ్గరికి వెళ్ళి చూద్దాం సరే మావయ్య పద వెళ్దాం ఒరే ఈడు మన రెడ్ హల్క్ రా రెడ్ హల్క్ ఐరన్ మ్యాన్ అడైతే మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో విందా మాగు అయినా కానీ వీళ్ళేంట్రా ఎంత పెద్ద మాట్లాడుకుంటున్నారు నాకు ఆ రోడ్ల దాకా వినిపించిందిరా నాయన అసలు అవును మావయ్య నీకే కదా నాకు వినిపించింది సరే ఏం మాట్లాడుతున్నారు ఇను మావయ్య ఒకసారి ఆగింట ఐరన్ మ్యాన్ చూసావా నీ సూట్లు పోయినాయి నీ వల్లే నీ మొత్తం 6 సూట్లు పోయినాయి నా అయితే 3 సూట్లు పోయినాయి స్పైడర్ మ్యాన్ కైతే 3 సూట్లు పోయినాయి ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్లాష్ దాపెట్టుకో ఉన్నాడు ఎక్కడో వాడి సూట్లు గానీ పోతాయేమో ఐరన్ మ్యాన్ లేలే రెడ్ హల్క్ పావు ఏమో ఐరన్ మ్యాన్ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు నా 3 సూట్లు నేను రోజు తుడుచుకున్న వాటిని కానీ వాడెవడో నా సూట్లన్నీ దొబ్బేసాడు రెడ్ హల్క్ నీ సూట్లు దొబ్బేయచ్చు నా సూట్లు దొబ్బేయచ్చు కానీ ఫ్లాష్ సూట్లు అయితే అసలు దొబ్బేయలేడు వాడు ఒక్కోటొక్కో దగ్గర దాపెట్టాడు అసలు ఎవ్వరు కనిపెట్టలేరు ఏంటి ఒక్కోటొక్కో దగ్గర అంటే మొత్తం ఎన్ని సూట్లు మొత్తం 3 సూట్లు రెడ్ హల్క్ 3 సూట్లు ఒక్కోటొక్కో దగ్గర దాపెట్టాడా వాడు పిచ్చోడు ఐరన్ మ్యాన్ అట్లా కాదు రెడ్ హల్క్ వాడు చూడు అసలు ఎంత మంచిగా దాపెట్టాడు నేను కానీ చూసాను ఒకసారి ప్లేస్ లో మామూలుగా లేవు ఒక్కో ప్లేస్ అయితే నేను కానీ 6 దాపెట్టాల్సింది కానీ నాకైతే టైం సరిపోలేదు నా 6 సూట్లు పోయినాయి సర్లే ఏమైంది ఇప్పుడు మన ఫ్లాష్ గార్డ్ సూట్లు కానీ పోతాయిలే లేదు రెడ్ హల్క్ వాడి పావు ఓ ఏంటి లో రే శింక్షాన్ డోరేమాన్ ఇల్లు ఫ్లాష్ సూట్ల గురించి మాట్లాడుకుంటున్నారా అయ్యందో భలే ఉంటాయంట ఏంటి అవునా ఫ్లాష్ సూట్ల మోయ అవును మోయ ఫ్లాష్ సూట్లు అంటే ఫాస్ట్ గా వెళ్తాయి కదా మోయ అయ్యే కదా అవును రా శింక్షాన్ అయ్యే దాంట్లో పవర్లు కానీ ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి అవును మోయ ఇప్పుడు ఏంటంటే వాళ్ళది వాళ్ళది ఏం లేదురా ఆ ఫ్లాష్ గన్ సూట్లు దాపెట్టాడంట
అయ్యి ఉంటాయో ఉండవో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అవునా మోయ, నాకు ఒక ఐడియా వచ్చింది మోయ. ఏమంటావు? ఏంటి రశింక్షణ ఐడియా? అదే మోయ, మన ముగ్గురం కలిసి ఆ మూడు సూట్లు దొబ్బేద్దామా? ఏంటి ఆ మూడు సూట్లు దొబ్బేద్దామా? అట్లే చేద్దామంటావా? చేద్దాం పద మోయ. కానీ మనకు ప్లేస్లు ఎక్కడో తెలియదు కదరా మోయ. నువ్వు కనిపెట్టడం దిట్టమోయ్యా. ఒరి నన్ను పొగడుతున్నావరా నువ్వు? అట్లా కాదు మోయ, నువ్వు కనిపెట్టడం దిట్టమోయ్యా. సర్లే ఆ గొర్రె ఇటు నుంచి రాబాకంటారా, రే కనిపిస్తాం మనం. ఇటు నుంచి వచ్చేయండి. సరే మోయ, ఇటు నుంచి వచ్చేసాం. ఓకే, ఫస్ట్ అయితే ఏం మాట్లాడకుండా కార్ అయితే ఎక్కేయండి. ఇంకా మనం వెళ్ళి ఆ ఫ్లాష్ సూట్లు అయితే వెతికి ఆ సూట్లన్నీ దొబ్బేద్దాం. అద్దె మోయ, నువ్వు సూపర్. అసలు ఆ సూట్లో ఏదో ఒకటి నాకు కానీ ఏమోయ్య, సరేనా మర్చిపోవాక? సరేలే రశింక్ష, నీకు దేనికి ఇక్కడ ఉంటాను చెప్పు. అద్దెమోయ్య తో పందే. ఇప్పుడు పదమోయ్య, ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళి వెతుకుదాం సూట్ని? ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం, ఏమంటావు? మన ఇంటి దగ్గర అంటే మన ఇంటి దగ్గర ఫ్లాష్ అయితే వచ్చినట్టు చూడలేదు మోయ నేను. మన ఇంటి దగ్గర అంటే మన ఇంటి లోపల కాదురా రే, మన ఇంటి చుట్టుపక్కల. అవును మోయ, మన ఇంటి చుట్టుపక్కల కానీ పెట్టుండే అవకాశం అయితే ఉంది. ఇల్లేంటి మోయ, రేస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? వాళ్ళు స్టార్ట్ చేస్తారులే, బాటు కదా వెళ్తాం మనకి దేనికి. ఫస్ట్ అయితే మన పని మనం చూసుకుందాం, ఏమంటావు? సరే మోయ, అట్లే చేద్దాం అయితే. ఓకే, గట్టిగా పట్టుకో, మనం అయితే ఫస్ట్ మన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పద మోయ, పద అయితే ఇంకా సూపర్ మోయ. అసలు ఏమైనా తగులుతున్నావా డ్రైవింగ్? ఏదో లేరా శింక్షాన్, అయినా కానీ ఆ సూట్లో నాకు తెలిసి చాలా పవరే ఉంటుందిరా. అంటే పవర్ అంటే ఎట్లా ఉంటుంది మోయ? ఒరే, ఫ్లాష్ గురించి మనకు తెలిసిందే కదా, పేర్లోనే ఫ్లాష్ అని ఉంది. ఇంకా సూట్లు ఎంత పవర్ ఉంటుందో, వాడి సూట్లు అయితే మామూలుగా ఉండరు నాయన, వాడి పవర్లు అయితే నాకు భలే ఇష్టం. అవునా మోయ, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ మోయ వాడి పవర్లు. ఏం లేదురా శింక్షాన్, వాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎక్కడికి కావాలన్నా అక్కడికి పరిగెత్తి వెళ్ళిపోవచ్చు. ఏంటి పరిగెత్తి వెళ్ళిపోవచ్చు? నిజంగా? అవునరా, నిజంగానే పరిగెత్తి వెళ్ళిపోవచ్చు. అది నేను వాడి సూట్ లో చూసాను. ఇప్పుడు ఈ సూట్ లో ఏం పవర్ ఉందో నాకు కానీ తెలీదు, మనం టెస్ట్ చేసినప్పుడే తెలుసుద్ది. అవును మాయ, మనం అయితే టెస్ట్ చేద్దాం లేమంటావు? టెస్ట్ చేద్దాం శిక్షణ్, దాంట్లో ఏమని చెప్పు. కానీ మనకైతే ఫస్ట్ సూట్లు దొరకాలి రా, డాడర్ దా పెట్టాడో ఏంటో. మనం అయితే మామూలుగా వెళ్ళి మన ఇంటి దగ్గర ఎదుగుతున్నాం, దొరికితే దొరకవచ్చు లేకపోతే లేదురా. మాయ దొరకదులే మాయ, నువ్వేం దిగులు పడవాక, ఖచ్చితంగా దొరకద్ది. మనం ఆ సూట్లన్నీ అయితే టెస్ట్ చేస్తాం మాయ. సరే రా, నేను అట్లే అనుకుంటున్నా, దొరకాలి ఖచ్చితంగా. అవును మాయ, దొరకదులే. ఆ సూట్లు అయినా కానీ అట్లుంటాయో ఏందో, బంగారంతో ఉంటాయో లేకపోతే వెండితో ఉంటాయో. ఒరే, వెండి బంగారం ఈ అవెంజర్స్ దగ్గర అయితే అసలు ఆశించబాకరా రే. అవును మోయ, అది కరెక్టే. వాళ్ళు పిస్తున్నారు, వాళ్ళు మన దగ్గర ఇల్లు కట్టించుకున్నారు మోయ, కానీ మనకు డబ్బులు కానీ లేదు. సర్లే, దాంట్లో ఏమో వదిలేసి రశింక్షాన్. ఓకే, మనం అయితే ఇంటికి దగ్గర దగ్గర వచ్చేసామన్నమాట. పద, మనం అయితే ఇప్పుడు ఆ సూట్ అయితే ఎత్తుకుదాం. సరే మోయ, పద పద. ఆల్ రైట్ శింక్షాన్ డోరిమాన్, మనం అయితే వచ్చేసాం రా. ఎట్లయితే మోయ వచ్చేసాం, కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఎత్తుకుదాం మోయ ఫ్లాష్ సూట్ ని? ఇప్పుడు ఎక్కడ ఎత్తుకుదాం అదే కదా నాకు అర్థం కావట్లేదు. మోయ పైన డ్యామ్ ఉంది కదా, డ్యామ్ దగ్గర ఎత్తుకుదామా? పైన డ్యామా? అవునరా, అది కరెక్టే, ఉండే ఛాన్సులు అయితే ఉంది మనకి. అవును మోయ, ఉంటుందిరా తెలిసి. చూద్దాం, ఫస్ట్ అయితే మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. పద మోయ వెళ్దాం. ఒకవేళ డ్యామ్ దగ్గర కానీ లేదంటే ఇంకా మన ఇంటి దగ్గర లేనట్టే మోయ. అదే అదే, ఇంకా మనం కానీ అట్లే అనుకోవాలి. మన ఇంటి దగ్గర అంటే ఇదే రా సీక్రెట్ ప్లేస్, ఇంకా దీనికి మించిన సీక్రెట్ ప్లేస్ అయితే ఇంకేం లేదు. అవును మోయ, ఫస్ట్ అయితే ఆగు, మనం ఈ డ్యామ్ లోకి వెళ్ళి చూద్దాం. సరే మోయ, పద పద. డ్యామ్ లోకి ఎటు నుంచి మోయ ఎంట్రీ? మనకి డ్యామ్ లోకి అయితే ఎంట్రీ లేదు. ఏంటి ఎంట్రీ లేదా? ఎలా మోయ ఇప్పుడు? అంటే మనం కార్ అయితే తీసుకెళ్ళలేము రా, నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఓ అమ్మా మోయ, నడుచుకుంటా ఏడాలతో మోయ, ఎంత దూరం చూడు ఎంత పెద్ద ఉందో. సరే ఆగ్రా శింక్షణ్, నేను ఏదో ప్లాన్ వేస్తానులే. లోపలికి వెళ్ళేదానికి కావాలంటే ఈ కమ్ములైన బద్దలు కొట్టుకుని కారు తీసుకెళ్తా అంతే నీకోసం. ఏ మోయ సూపర్ మోయ అసలు ఏమైనా కానీ. ఓకే, మనం అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి డ్యామ్ అయితే ఇంకొంచెం దూరంలోనే ఉంది. ఇద్దరే శింక్షణ్, ఇదే ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటా వెళ్ళాలి, కానీ మనం కారు తీసుకెళ్తాం. ఎట్ట తీసుకెళ్తాం మోయ కారు? ఒరే ఆగ్రా, ఇక్కడ కమ్ములు అయితే తీసేస్తాను. వెయిట్ చేసి శింక్షాన్, ఏంట్రా నువ్వు రే, ఏట్రా? ఆల్ రైట్, మనం అయితే లోపలికి అయితే వచ్చేసానా శింక్షాన్, చూసేవా తీసుకొస్తా అని చెప్పా కదా. మోయ అవును మోయ, నువ్వు చెప్పిన పని ఏదైనా చేస్తున్నావు మోయ. అదే కొంతమంది ఉంటారు మోయ, మాటిచ్చేసి అసలు ఏం చేయరు మోయ, మాటలు తప్పితే ఇంకేం మాట్లాడలేరు. అవును రా శింక్షాన్, మనం ఏం చేస్తాం దానికి, వాళ్ళ మెంటాలిటీ అట్లాంటిదిలే. అవును మోయ. సరే సరే, మనం అయితే వచ్చేసాం డ్యామ్ దగ్గరికి. ఇప్పుడు ఎట్లా మోయ, ఏడుంది సూటు? సూట్ మనం అయితే ఫస్ట్, ఓ మై గాడ్, మన కార్ నీళ్ళలో పడిపోయిందిరా. మోయ మోయ, తీ మోయ ఫాస్ట్ తీ మోయ, లేకపోతే తిరుక్కోబోద్ది. లాగుతున్నాం రా శింక్షణ్. అదే అమ్మయ్యా, ఎట్లయితే వచ్చేసింది ఒరే, ఆ నీళ్ళు చాలా లోతే ఉన్నాయిరా, నేను ఇంకా ఏం లోతు ఉండదు అనుకున్నాను. అవును మోయ, జస్ట్ మిస్, లేకపోతే మునిగిపోయే వాళ్ళం మోయ. ప్లీజ్ మోయ, నువ్వు నీళ్ళలో మాత్రం తీసుకెళ్ళబాక మోయ. ఒరే శింక్షణ్, స్కిడ్ అవుతుందిరా కారు, లేకపోతే నేను దేని తీసుకెళ్తా చెప్పు. జాగ్రత్త పోనీ మోయ, అసలే బ్రేకులు కానీ పడవు ఈ కార్కి. ఆగురా ఆగురా శింక్షణ్, అయిపోయింది నాకు ఈరోజు. ఎట్లయినా కానీ నేను ఆ సూట్ వెతకందే, నిద్ర బాగుండ్రా ఈరోజు.
సరేటా మేమయ్యా, కానీ జాగ్రత్త. ఓకే, మనమైతే ఆల్రెడీ ఇదంతా తిరిగేసాం. రైట్ పక్క అయితే ఏం కనిపించలేదు, ఇంకిటి పక్క చూడాలి ఏమైనా కనిపిస్తుందేమో అని. కనిపిస్తుందని అనుకుంటున్నాను. సరే ఏమవుతుందో చూద్దాం పదా. సరే రషింగ్షాన్, ఏంట్రా ఇటు పక్క డెడ్ ఎండ్ వచ్చేసింది. అవును మావయ్యా, అటు పక్క మనం అటు నుంచి తిరుక్కొని వచ్చాం, కానీ మనకైతే అటు పక్క ఏం కనిపించలేదు, ఇటు పక్కన ఏం కనిపించలేదు మావయ్యా. ఇంకెక్కడ ఉంటుంది అంటావు? ఆగ, అక్కడ ఏదో హౌస్ లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. సరే మావయ్య, పద పద వెళ్దాం. ఓకే, ఇక్కడైతే మన కార్ పార్కింగ్ చేద్దాం. దిగండి రషింగ్షాన్ డోరి, మనం వెళ్దాం. వస్తున్నా, ఆగడం మేమయ్యా. ఓకే, వచ్చేసాం. ఇదైతే ఎంట్రీ అన్నమాట, ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవ్వాలి. రే షింక్షాన్ డోరేమోన్, రండ్రా పైకి. వస్తున్నాం మావయ్యా, వస్తున్నాం. ఓకే ఓకే, రండి, ఈ ఇంట్లో వెతికి చూద్దాం, ఉంటుందేమో. అవును మావయ్యా, ఉండే ఛాన్స్ అయితే ఉంది, పద వెళ్ళి చూద్దాం. ఓకే ఓకే, అక్కడ ఏంటి రే, వైలెట్ కలర్ లో ఏందో ఉంది, అదేంది? డోర్ కి లాగేదా? అవును మావయ్యా, అట్లే ఉంది, డోర్ కి లాగే లాగే ఉంది. ఒరే షింక్షాన్, కాదురా, ఇదేదో చెయ్యి లాగుంది. ఏంటి చెయ్యా, నిజంగా? ఒరే నిజంగానే చెయ్యి లాగే ఉంది ఇది, అద్దో నాకు ఏళ్ళు కనిపిస్తున్నాయి. మావయ్య, మన సబ్స్క్రైబర్స్ గాని చూపి మావయ్య ఒకసారి, అది చెయ్యో కదో. సరే ఆగురా, కెమెరా ఆన్ చేసి చూపిస్తా. ఓకే, కెమెరా అయితే ఆన్ చేసిన ఇద్దోండి ఫ్రెండ్స్, చూడండి, ఇదేదో చెయ్యి లాగే ఉంది, కానీ ఇదంతా వైలెట్ కలర్ లో ఉంది. ఇక్కడ చూస్తుంటే దీనికి గాడ్ గన్ చూసారా, దీన్ని బట్టి నాకైతే అర్థమైంది ఇదేదో సూట్ అని చెప్పి. సూటా? సూటే అనుకుంటున్నాను రషింక్షాన్, సూట్ అయితే బాగుంటది. చూద్దామ్మా వెళ్ళి. చూద్దామ్మా, డోర్ ఓపెన్ చేయి. ఆగు రషింక్షాన్, ఓపెన్ చేస్తున్నా. ఆల్ రైట్ రే షింక్షాన్, మనకైతే ఫ్లాష్ సూట్ దొరికేసిందిరా ఒకటి, అది మన ఇంటి దగ్గరే. అవును మోయ, మన ఇంటి దగ్గర పెట్టాడు మోయ ఫ్లాష్. పాపం ఫ్లాష్ కి ఏం తెలియదు. అట్లే ఉందిరా నాయనా, ఫ్లాష్ షూట్ చూసావా, ఇదైతే పింక్ కలర్ లో ఉందిరా. అవును మోయ, ఫ్లాష్ షూట్ అయితే సూపర్ గా ఉంది, ఈ పింక్ కలర్ ఎవరికో చూద్దాం. ఎవరికో ఏంట్రా రే, ఫస్ట్ అయితే మనం సూట్ లాన్ని కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం పంచుకుందాం, ఏమంటావు? సరేటా మీ మోయ, నువ్వు చెప్తే అట్లే. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఈ సూట్ ని మనం అయితే ఆడదాకా లాక్కెళ్ళాలరా, చాలా కష్టమై ఉంటుంది. ఇంకేం చేస్తాం, నేనే లాక్కెళ్తాం, మీరైనా నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? సరేటా మీ మోయ, దాంట్లో ఏముంది, హెల్ప్ చేస్తావులే. ఓకే ఓకే, కొంచెం అయితే హెల్ప్ చేయండి. అమ్మయ్యా, ఎలా అయితే ఏం సూట్ ని అయితే పైన పెట్టేసుకున్నావు, ఇంకా పదంట్రా వెళ్దాం. సరే మోయ్యా, పద. ఓకే, ఫస్ట్ అయితే కార్ ఎక్కండి, ఆ తర్వాత మనం వేరే సూట్ దగ్గరికి వెళ్దాం, ఏమంటారు? అరే ఏంటి మావయ్య, సడన్ గా మన కార్ కలర్ మారిపోయింది. ఏంటి కలర్ మారింది, ఆగు దిగి చూస్తా. ఒరే అవునరా, కలర్ మారిపోయింది, ఏంట్రా? అవును మావయ్య, ఏమైంది అసలు? ఒరే షింక్షన్, కొంప తీసి మనం ఈ సూట్ ను పెట్టినందు వల్ల ఏమో కలర్ మారింది. ఏంటి మావయ్య, ఈ సూట్ లో ఏ అబిలిటీస్ గాని ఉన్నాయా? ఇదిగో నాకు పవర్ అయి ఉంటది ఏమోరా. అవును మావయ్య, పవర్ అయి ఉంటది, కొంచెం ఇటు తీసుకురా మావయ్య, అటు పక్క నాకు డోర్ ఓపెన్ కావు. ఆగురా షింక్షన్, తీసుకొస్తున్నా. ఎక్కు ఫాస్ట్ గా ఎక్కు. ఎక్కుతున్నాను మావయ్య, కానీ కార్ లో అయితే కలర్ మారితే సూపర్ గా ఉంది మావయ్య. అదే రషింక్షాన్, ఈ సూట్ ఎబిలిటీస్ అయి ఉంటాయి, కానీ ఈ సూట్ ని ఎవరైతే తాకి ఆ తర్వాత కార్ ని తాకుతారో దీనికైతే పవర్స్ వచ్చేస్తున్నాయి, మన కార్ కలర్ కానీ మారిపోతుంది. అవును మోయ, కరెక్టే. సరే మోయ, పదైతే ఇంకా మనం వెళ్ళి ఇంకో సూట్ ని కానీ వెతకదాం. ఓకే, ఇంకో సూట్ ఎక్కడ ఉంటుంది అంటారా? ఇంకో సూట్ ఎయిర్పోర్ట్ దగ్గర వెతకదామా? ఏంటి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది అంటావా? ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి మోయ. సరే అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. మాకు ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలరా నాయన, ఇక్కడ అంతా ఫెన్సింగ్ ఉంది, ఇప్పుడు ఫెన్సింగ్ ని బద్దలు కొట్టుకుని వెళ్ళాలి. సరే మావయ్య, పద. అమ్మయ్యా, ఎలా అయితే బయటకి అయితే వచ్చేసాం? వచ్చేసాం మావయ్య, ఇంకా పద, మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. ఓకే రా షింక్షాన్, నువ్వు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆల్ రైట్, మనం అయితే ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాం. అవును మావయ్య, ఎయిర్పోర్ట్ లోకి వచ్చేసాం, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది మావయ్య సూటు? ఆగురా, వెళ్ళి ఎతకుతాం, దీన్ని తొందర పడుతున్నావు. వెళ్ళేంట్రా, మళ్ళీ మొదలు పెట్టేసారా, తెరవరా వెళ్ళి తలుపులు. మావయ్య తలవకపోతే ఏమంది మావయ్య, మనం గుద్దుకొని వెళ్ళిపోవడమే. అంతే అంటావా? సరే అయితే ఇదేంద్రా నాయన, ఊరికి నా తగలంగానే దిగిపోయింది. అన్నీ ఉత్తుతున్నా మావయ్య. అవునరా షింక్షాన్, అవన్నీ దేనికి పనికిరావు. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా వెతకాలరా, నాకు అదే అర్థం కావట్లేదు. మావయ్య ఒకసారి ఇటు స్ట్రైట్ కి వెళ్తే ఒక డిన్ లాగా చూడు మావయ్య, ఇక్కడ ఎతకదాం ఒకసారి. ఎతకదాం మాగు, ఏమైద్ది? ఓకే, ఇటు పక్క ఏమైనా ఉందా ఈ సందులో? లేదు, ఈ సందులో అయితే ఏం లేదు. ఇటు పక్కని సందులో ఏం లేదు. మూలల నుంచే వెతకాలరా, వాడైతే మధ్యలో పెట్టట్లేదు, మూల సైడే పెడతాడు నాకు తెలిసి. అవును మావయ్య, మూల సైడ్ ఆ డబ్బాలు వెనకాల పెట్టేసిన పెట్టేస్తున్నా మావయ్య, నువ్వు జాగ్రత్త, ఈ సిలిండర్ లేవా మావయ్య. ఒరే షింక్షాన్, ఏం కాదు, మన దగ్గర ఫ్లాష్ సూట్ ఉంది, అసలు భయపడాల్సిన అవసరమే లేదు తెలుసా? అవును మావయ్య, అవసరమే లేదు, అక్కడ ఏందో ఉన్నట్టుంది మావయ్య. లేదురా షింక్షాన్, ఇడేం లేదు. ఈ మళ్ళీ సిలిండర్ వెనకాల ఇంకోసారి చూద్దాం. లేదురా, ఇడ లేదు. ఇటు పక్క ఇడైతే జనాలు ఉన్నారు అంటే నాకు తెలిసి ఉండదురా ఇడ. అవును మావయ్య, ఉండదని అనుకుంటున్నా. ఓకే, ఇడైతే ఏం లేదురా షింక్షాన్, ఇంకా మనం అయితే వేరే దగ్గరికి వెళ్ళి ఎతకదామా? ఎతకదాం మావయ్య వేరే దగ్గరికి. ఇక్కడంతా ప్లేన్ పార్కింగ్ లాగా ఉంది మావయ్య, ప్లేన్ రిపేర్ పార్కింగ్ అట్టుంది మావయ్య. అదే ఉంటుంది రషింక్షాన్, అక్కడైతే ఇంకోటి చూడు, ఇంకోటి ఎన్నో ఆడకెళ్ళి ఎతకదాం పద. సరే మావయ్య, పద వెళ్ళి ఎతకదాం.
జై మహేష్మతి. అర్రే మోహన్ జాగ్రత్త, ఏంటి లేపేస్తా కార్ని. ఓకే శంక్షార్, మనకైతే షెడ్ లోపలకైతే వచ్చేసాం. ఇక్కడ ఏమైనా ఉందా ఈ రూముల్లో? ఏంటో ఏసీ రూములు ఉన్నాయి. ఇదేమైనా మీటింగ్ అయి ఉంటుందేమో మోయ్యా. సరే సరేలే, ఇక్కడైతే ఏం లేదు. ఈ సిలిండర్ వెనకాల మళ్ళీ ఏమైనా పెట్టుంటాడా? లేదు పెట్టలేదు. ఈ డబ్బాల వెనకాల కానీ పెట్టలేదు. ఇక్కడ లేదు. ఇంకా పైన అంత సీన్ లేదు. ఫ్లాష్కి పైకి వెళ్ళి పెట్టే అంత. మనమైతే చుట్టూ కానీ చూసాం, పైన అయితే ఏమి ఉండదురా శంక్షాన్. అవును మోయ్య, పైన అయితే ఏమి ఉండదు. ఇక్కడ జట్టును చూసామో అయ్యా, వీళ్ళు తలంగాణ వేసినట్లే. దీన్ని వేసుకుని వెళ్ళిపోదావా? ఒరే దేనికి లేరా నాయన, దాన్ని వేసుకుని ఏం వెళ్ళపడలేదులే. ఇక్కడ ఈ డబ్బాల వెనకాల ఏముంది? లేదు ఈ డబ్బాల వెనకాల కానీ. మోయ ఏంటి మోయ, నువ్వు ఆ సిలిండర్లను గుద్దేస్తా ఉన్నావు మోయ. ఒకవేళ ఈ బ్లాస్ట్ అని అంటే ఇంకేలే మోయ, మనం అయిపోయింది మన పని. ఒరే శంక్షాన్ నేనున్నా, నువ్వేం భయపడవాక. ఇక్కడ ఏమన్నా ఉంటుందా మోయ? ఒకసారి ఆ బిల్డింగ్ల పైన ఎక్కి చూద్దామా. బిల్డింగ్ల పైన? అవును శంక్షాన్, అది కరెక్టే. నువ్వు చెప్పింది కానీ కరెక్టే. సరే ఆగైతే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక బిల్డింగ్ నుంచి ఎక్కి చూద్దాం, ఏడుంటుందో ఏందో. ఈరోజు అయితే ఆ ఫ్లాష్ సూట్ని వదిలే పని అయితే లేదు అసలు. ఎట్లయినా కానీ ఆ ఫ్లాష్ సూట్లు అన్నీ కావాలి. మనం ముగ్గురం పంచుకోవాలి ఆ సూట్లని. పంచేసుకుందాం కానీ మా ఈరోజు తగ్గేదలే. అంతే శంక్షాన్, ఫస్ట్ అయితే దిగండి ఇద్దరు. మన ఫ్లాష్ సూట్ చూసుకోండి. ఒరే డోరేమోన్, నువ్వు ఫ్లాష్ సూట్ చూసుకోరా. సరే అమ్మా, నేను చూసుకుంటానులే. ఓకే, మన కార్ని కానీ జాగ్రత్త. అసలు ఈ కార్ చాలా విలువ ఇప్పుడు కలర్లో మారుతుంది, చూసావా? అవునులేమ్మా, నేను చూసుకుంటాను. ఓకే, మనం అయితే మెట్లకి వెళ్ళొచ్చు. ఇటు పక్క నిచ్చినగానే ఉంది. నాకెందుకు నిచ్చినకి వెళ్ళాలనిపిస్తుంది. నేనైతే నిచ్చినకి వెళ్ళిపోతావు. ఒరే శంక్షాన్ నాయనకలే వచ్చి. వస్తున్నాను. ఓకే, ఇక్కడైతే మళ్ళీ ఇంకో నిచ్చిన ఉంది. రే శంక్షాన్ వస్తున్నావా? వస్తున్నాను మాయ, నీకేమో ఫాస్ట్గా ఎక్కేసావు, నేను నిదానంగా ఎక్కాలి కదా. ఓకే, మన శంక్షాన్ గాని ఎక్కేసాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో నిచ్చిన ఉంది రా శంక్షాన్, ఎక్కువ ఫాస్ట్గా. ఈ కింద అయితే ఏం లేదు. ఈ డబ్బాలు వెనకాల చూడాలి ఒకసారి, ఇక్కడ ఏమైనా ఉంటుందేమో. ఎవడున్నావు రా శంక్షాన్? ఎక్కతా ఉన్నాను మాయ. సరే సరే, ఎక్కు ఫాస్ట్గా ఎక్కు. ఇక్కడ ఏమైనా ఉందా దీని వెనకాల? లేదు, దీని వెనకాల కానీ లేదు. ఒరే శంక్షాన్. ఓకే, ఇప్పుడు మనం అయితే దీనిపైకి వెళ్దాం పద. ఈ ఫ్లోర్లో అయితే ఏం లేదు. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. ఓ అమ్మ, నేనైతే చాలా పైన ఉన్నాను అసలు. ఓకే, వచ్చేసా పైకి. రేడ్ శంక్షాన్ వస్తున్నావు కదా? వస్తున్నాను మోయ. సరే సరే, కిందకు మాత్రం చూడబాక. చూసావంటే నువ్వు భయపడతావు, తర్వాత నీ ఇష్టం. సరేనా? సరే మోయ. ఓకే, ఇటు పక్క అయితే ఏం లేదు. ఇక్కడైతే నిచ్చిన ఉంది కానీ ఇటు నుంచి వెళ్ళి చూద్దాం. సరే, ఆ డబ్బా వెనకాల ఏమైనా ఉంటుందేమో. రేడ్ శంక్షాన్ రారా ఫాస్ట్గా. వస్తున్నాను, ఆగడం మేమోయ. ఓకే, ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్ళాలి. పదమోయ అయితే. ఓకే, నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతా. అరే మోయ, ఇదేంటి మోయ ట్రిక్, ఏదో బాగుంది. నువ్వు మాత్రం ఇటు రాబాగ్రే, అసలు నీ చేతిలో కళ్ళు చిన్నయ్యి. సర్లే మోయ, నేను మామూలుగానే వస్తాలే. ఓకే, శంక్షాన్ గారు వచ్చేసాడు. ఈ డబ్బా వెనకాల ఏమైనా ఉన్నాయా? ఒరే జాగ్రత్త రారా, తర్వాత పడతావు మళ్ళీ. సరే మోయ. ఈ డబ్బా వెనకాల కానీ ఏం లేదు. ఇంకా మనం అయితే కిందకి వెళ్ళిపోవాల్సిందే అనుకుంటా. లేవు, ఇక్కడ అయితే ఏం లేవు. సరే శంక్షాన్ వచ్చి, ఇంక మనం డోరేమోన్ దగ్గరికి వెళ్దాం. ఈ బిల్డింగ్ అయితే లేవురా, మనం వేరే బిల్డింగ్ మీద వెళ్ళి చూద్దాం. సరే మోయ, నువ్వు చెప్పినట్టు చేద్దాంలే. రా అయితే ఫాస్ట్గా. వస్తున్నాను, ఆగడాబి మోయ, ఏం నువ్వు కొట్టేటట్టు మాట్లాడుతున్నావు. ఓకే రే డోరేమోన్, అక్కడైతే ఏం సూట్ లేవు. పద, మనం వెళ్ళి వేరే బిల్డింగ్ వెతకదాం. సరే మోయ, పద. శంక్షాన్ గారు ఎక్కేసాడు. ఒరే డోరేమోన్ ఎక్కురా ఫాస్ట్గా. ఎక్కుతున్నాను, ఆగమోయ. ఓకే, డోరేమోన్ గారు ఎక్కేసాడు. ఇంకైతే మనం వెళ్ళి ఇంకో బిల్డింగ్ మీద వెతకదాం. ఎక్కడ వెతకదాం అబ్బా, ఈ బిల్డింగ్ మీద అయితే ఇక్కడ ఒక ఫ్లోర్ అయితే ఉంది. ఇదంతా ఓపెన్గా ఉంది, నాకు తెలిసి ఆ ఫ్లాష్ అయితే ఇక్కడ పెట్టడు. సో మనం అయితే వేరే బిల్డింగ్ మీద వెతికి చూద్దాం. ఎక్కడ వెతకదాం, ఎక్కడ వెతకదాం. ఫ్రెండ్స్, మేము వెతికే లోపల మీరు అయితే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి అయితే అలా పెట్టేసుకోండి. మీరు కానీ బెల్లైకి అలా పెట్టుకుని అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మా వీడియోలన్నీ మీరు అయితే చూడొచ్చు. ఓకేనా? అండ్ వీడియోకి అయితే 5 లక్షలు టార్గెట్ వేసినాం, కంప్లీట్ చేసేస్తారని అనుకుంటున్నాం. ఓకే రా శంక్షాన్, మనం అయితే దాదాపు ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమైనా ఉంటుందా మో? ఇక్కడ మెట్లు ఉన్నాయి మోయ్యా. ఒరే మెట్లు లోపలికి వెళ్తున్నాయి రా. పైన నిచ్చిన అయితే ఉంది చూడు, ఈ నిచ్చిన పైకి ఉంది. ఈ నిచ్చినకి మనం అయితే పైకి వెళ్దామా? వెళ్దాం పదమోయ్యా. ఓకే, మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. ఇక్కడైతే ఇంకెవరు ఉండరు. డోరేమోన్ నువ్వు వచ్చేప్పుడు అయితే వచ్చాయి వెనకాల. వస్తామోయ్యా పద. ఓకే, జాగ్రత్త రండి. సరేనా, నిచ్చిన పట్టుకునేటప్పుడు. సరే మోయ్యా, జాగ్రత్తగానే వస్తాను, నేను భయపడబాక. ఓకే ఓకే, మనం అయితే పైకి అయితే వచ్చేసాం. శంక్షాన్ డోరేమోన్ వస్తున్నారా? మోయ్ మేము మెట్లు ఎక్కేమోయ్యా. ఒరే మెట్లు దేనికి ఎక్కారా? నేను మిమ్మల్ని ఇటు కదా రమ్మనింది. అంటే మోయ ఇటు నుంచి కానీ దారుంది అనుకున్నాం మోయ్యా. ఏంట్రా నైనా, మీరు తమాషాలు పడుతున్నారు, టైం వేస్ట్ అవుతుంది, ఫాస్ట్గా రండి రీ. సరే మోయ వస్తున్నావు, ఆగు. ఓకే, నేనైతే ఎక్కేసాను. ఎవరో ఒకరు ఎక్కండి మోయ. డోరేమోన్ గారు చూడు మోయ, అటెట్టే వెళ్తున్నాడు. వాడు వెళ్తే వెళ్ళాడులే, నువ్వు ఫాస్ట్గా రా పైకి. సరే మోయ వస్తున్నాను, ఆగు. ఎక్కుతున్నారా? ఎక్కుతున్నాం మోయ, నేను ఎక్కేసా మొత్తం. ఆ డోరేమోన్ గారు నా వెనకాలే ఉన్నాడు. ఓకే, ఇద్దరు అయితే నిచ్చినైతే ఎక్కుతున్నారు. జాగ్రత్త రే, పడతావు. ఓకే మోయ, ఇటు వచ్చేయండి ఫాస్ట్గా. ఒరే మీరు అంచు అంచును మాత్రం ఉండబాకండి రా. అదేలే మోయ, ఏదో
సరే మనం అయితే వచ్చేసాం పైకి. రే ఏంట్రా నాకు సూట్ కనిపించేసిందిరా. ఏంటి సూట్ ఏది మావయ్యా? ఇద్దర శింక్షా నీడే ఉంది సూట్ చూసావా, బ్లూ కలర్ సూట్. ఇందాకలా మనకు దొరికింది వచ్చేసి పింక్ కలర్, ఇప్పుడైతే బ్లూ కలర్ దొరికింది. ఇంకా ఏ కలర్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అవును మావయ్యా, ఈ సూట్ ఏదో బాగున్నట్టుంది. ఉంటుంది ఉంటుందిరా శింక్షా, దేనికి బాగుండదు చెప్పు. మాలో లేదు సూట్ అయితే. సరే మావయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అయితే? ఇంకేం చేసేదేంద్రా, మన కార్ మీద పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇంకొక సూట్ దొరకంగానే మనం అయితే మూడింటిని పని చేసుకుందాం, ఏమంటావు? సరే మావయ్యా, అట్లే చేద్దాంలే. ఓకే, నాకైతే కొంచెం హెల్ప్ చేయండి, ఈ సూట్ని కానీ మనం ఎత్తుకెళ్ళి కార్ మీద పెట్టేసుకుందాం. సరే మా అయ్యా, పద. అమ్మయ్యా, ఎలా అయితే మన కార్ మీద అయితే ఈ సూట్ని కానీ పెట్టేసుకున్నాం, ఇప్పుడు చూడాలి మన కార్ ఎట్లా కలర్లు మారద్దో. అవును మా అయ్యా, చూద్దాం పద. ఒరే ఏంట్రా, కార్ ఏం కలర్లు మారలేదు. అవును మా అయ్యా, ఏమైంది కలర్లు మారట్లేదు? అదే కదా, నాకు కానీ అర్థం కావట్లేదు, ఏమైందబ్బా? మావయ్య నాకు తెలిసి ఆ సూట్ ఈ సూట్ రెండు కలిసి ఆగిపోయినట్టున్నాయి మావయ్యా. అదే అయింది. సరే నువ్వైతే తలుపు వేసుకోరా బాగా. వేసేసుకోవట్లే మావయ్యా, ఇంకా పద మనం అయితే వెళ్దాం. ఒరే శింక్ష, నీ సూట్ నాకేం నచ్చలేదురా, ఈ చూడు కలర్లు మారడం ఆగిపోయిందిరా. ఇందాక మనం ఏ కలర్లో పెట్టావు ఆ కలర్లో నేను చూసావా, ఇంత ముందు అయితే కలర్లు మారతావు నింది. సరే మావయ్య, దానికి మనం ఏం చేస్తాంలే, కానీ మనకు సూట్ దొరికిందిలే మావయ్యా, అది మనకు ఆనందం. సరేలే, అది ఒక ఆనందమే. సరే సరే, ఇంకైతే మీరు గట్టిగా పట్టుకోండి, ఇంకో సూటుకు వెళ్దాం. ఇంకో సూట్ ఎక్కడ ఉంటుందంట మావయ్యా? నాకు ఐడియా లేదు, ఒకసారి మన లాస్ ఏంటో మొత్తం ఎతికి చూద్దాం రా, ఏమంటావు? సరే మావయ్య, ఎతికి చూద్దాం. ఏడున్నా కానీ ఈ రోజు ఆ సూట్ని మాత్రం వదిలిపెట్టకూడదు మావయ్యా. సరే శింక్షా, నువ్వు చెప్పినట్టే చేద్దాంలే, వదిలిపెట్టేదే లేదు ఈ రోజు ఆ సూట్ ని. అది సూపర్ మావయ్య, అసలు నువ్వు ఏమైనా కానీ. ఓకే, తలుపులు అయితే తెరిచేసుకున్నా, ఇంకా మనం అయితే బయటకు వచ్చేసినట్టే. ఇంకా పదనరా, మనం అయితే ఈ రోజు ఎట్లయినా కానీ సూట్ ని అయితే వదలకూడదు. వదలకూడదు మావయ్య, వదలకూడదు. రెండు సూట్లు అయితే దొరికేసిని. అబ్బా అబ్బా, ఏంటి మావయ్య గుద్దతావు, నిదానంగా పద మావయ్య, ప్లీజ్ మావయ్య. సరేలే రశింక్షా, నువ్వు చెప్పినట్టే నిదానంగా నువ్వు పోతానులే, కొంచెం వెయిట్ చేయి ఆ సూట్ దొరికే వరకు. ఇంకా మనం అయితే కార్ గానీ వేసుకెళ్లాల్సిన అవసరంలే, మనం అంగడికి పోవాలన్నా కానీ ఆ సూట్ పెట్టుకున్నావా, ఒక్క సెకండ్ లో మనం అయితే అంగడి ముందర ఉంటావురా. అవును మావయ్యా, ఈ సూట్ పవర్ నువ్వు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది మావయ్యా, సూపర్ గా ఉంటుందని చెప్పి. అవును రశింక్షా, ఇంకా బాగాలే ఉంటుంది. సరే ఇప్పుడు మనం అయితే వెళ్ళి ఇంకో సూట్ గానీ ఎతికేద్దాం మాకు. సరే మావయ్యా, పద పద. ఒరే ఏంట్రా నాయన, మనం ఇంతసేపు ఎతికిన ఆ లాస్ట్ సూట్ అయితే అసలు దొరకలేదు. అదే కదా మావయ్య, చూసావా సాయంకాలం అయిపోయింది, కానీ మనకైతే ఇంకా లాస్ట్ సూట్ దొరకలేదు మావయ్యా. ఒరే ఇంకా మనం అయితే ఎతకాల్సింది ఒకే ఒక ప్లేస్ ఉంది, అది ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లైనా ఉంటుందో లేదో, లేదంటే ఆ ఫ్లాష్ గార్డ్ ఇప్పుడు వాడుతుంటాడు. అదేరా, ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంటది రా. అవును మావయ్యా, ఒకసారి ఈ బిల్డింగ్ లో వెతకదాం మావయ్యా, ఉంటే ఉన్నట్టు, లేకపోతే ఆ ఫ్లాష్ గార్డ్ వాడుతున్నట్టు మావయ్యా. అదే రశింక్షా, నాకైతే ఇంకా అదే అనిపిస్తుంది. ఓకే, మనం అయితే ఫస్ట్ ఈ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. పద మావయ్యా, వెళ్దాం. ఈ రోజు ఎట్లయినా కానీ మనం అయితే వదలకూడదు మావయ్యా ఫ్లాష్ సూట్ ని, కానీ మనం అయితే సాయంకాలం అయిపోయింది మావయ్యా, మనం అయితే లాస్ అండ్ సందే ఎత్కాం, కానీ మనకైతే కనిపించలేదు. అదేరా నాయన, నాకు కానీ అదే అనిపిస్తుంది, ఎంతసేపు ఎత్కాం తెలుసా, కానీ మనకైతే దొరకలేదు. ఇప్పుడు ఏడైనా ఉంటుందో ఉండదో, ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. అవును మావయ్యా, నేను కానీ అదే అనుకుంటున్నా, ఉండాలని. వెళ్ళి చూద్దాంలే రశింక్షాన్. సరే మావయ్యా, పద వెళ్ళి చూద్దాం. ఇది ఎన్ని ఫ్లోర్లు ఉందిరా నాయన, అసలు ఎక్కతా ఉంటే పోతానే ఉంటుంది, దాదాపు 105 106 ఫ్లోర్లు రా నాయన ఇది. అదే దీని లోపల కార్లు పోతుంటాయి, అన్నీ పోతుంటాయి. అవును మావయ్యా, ఇప్పుడు మనం ఎక్కడైనా ఎతకదాం మావయ్య దాన్ని. ఇంకెక్కడ ఎతకదాం రా, పైనే ఉంటుంది నాకు తెలిసి, ఇంకిక్కడ ఆడ ప్లేస్ అయితే లేదు. ప్రతి ఒక్కటి ఇదంతా కంపెనీ వాళ్ళదిరా, కంపెనీ వాళ్ళు అయితే అందరినీ వర్కర్స్ని పెట్టి ఇక్కడే చాలా మంది ఉంటారు తెలుసా, మన లాస్ అంటే సగానికి సగం మంది ఈ బిల్డింగ్ లోనే వర్క్ చేస్తున్నారు. అవును మావయ్య, అందుకనే కావాలి, ఇది ఇంత పెద్దగా ఉంది. అవును రా శింక్షాన్, దీనిపైన అయితే పైన పెద్ద వాటర్ ఫాల్సే ఉంది, నాకు తెలిసి అక్కడే ఉంటుందని అనుకుంటున్నా. ఉండాలి మావయ్య, ఆడే ఉండాలి, ఒకవేళ లేదంటే మనం నమ్మకాలు వదిలేసుకోవాల్సిందే మావయ్య. అదేరా నాయన, ఉండాలనే కోరుకుంటున్నా. చూసేవారు శింక్షాన్ కింద చూడు, ఎంత పెద్దగా ఉందో అసలు, మనం ఇంత పైకి వచ్చేసాం అప్పుడే, కానీ మనం అయితే మనం దీంట్లో సగానికి కానీ రాలేదురా శింక్షాన్. ఇంకా కానీ కింద చూసేవా, ఎంత గాలిలో కొన్నాం మనం. అవును మావయ్య, చాలా గాలిలో కొన్నాం, కానీ ఇంకా సగానికి కానీ వచ్చినట్టయితే లేదు మావయ్య. ఇంకా రాలేదురా నాయన, పైన చూడు ఒకసారి. అదే మావయ్య, చూస్తానే ఉన్నా. ఓయమ్మో ఓయమ్మో, ఏంటి మావయ్య, ఇక్కడ నుంచి బీచ్ కానీ కనిపిస్తుంది మావయ్య నాకు. నీకే కాదురా, నాకు కానీ కనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తాం, సన్సెట్ అయితే బాగుందిరా నేను, చాలా నీట్గా ఉంది, చూడాలి ఏమవుద్దో ఏంటో. అవును మావయ్య, చూద్దాంలే పద, ఈరోజు ఎట్లయినా కానీ మనం అయితే సూట్ని మాత్రం వదులుకోకూడదు మావయ్య. అదే రా శింక్షా, మనం అయితే వదులుకోకూడదు ఎట్లయినా, నా సూట్ అయితే కావాలి నాకు. అద్ది అద్ది వచ్చేసాం అమ్మయ్యా, ఎట్లయితే గాలి పీల్చుకొని బాగుందా ఇప్పుడు. అవును మావయ్య, బాగుంది. అరే ఇదేంటి మావయ్య? చెప్పే కదా శింక్షా, పైన పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుందని. వాటర్ ఫాల్స్ కాదు మావయ్య, ఇది వాటర్ స్లైడ్. ఒరే రే, అదేలేరా నాయన, ఏదో తిట్టబాగరా రే. సర్లే మావయ్య, ఏముంది రే చెప్పు.
ఓకే మనం అయితే ఇప్పుడు సూట్ ఎక్కడ చేద్దాం ఎక్కడ చేద్దామా చెప్పు నేలలో ఏమన్నా ఉంటుందా నేలల్లో సూట్ చేయనికి ఉంటుందా నేలల్లో ఉంటే తడిసిపోయి పోద్ది సరే ఇప్పుడు మనం సూట్ ఆడదామా అసలు ఈ సూట్ ఈ చట్టల్లో ఎవడైనా ఉందా లేదు ఈ చట్టల్లో ఇక్కడైతే ఒక పెంగ్విన్ గాని ఉంది ఈడ గాని లేదు ఇంకిటి పక్క వెతకాలరా ఇక్కడైతే ఏం లేదు ఈ అంగడిలో ఏమైనా ఉందా ఈ అంగడిలో మనుషులు అయితే ఉన్నారు ఏందో అమ్మతా ఈ అంగడిలో కానీ ఏం లేదు ఇక్కడైతే ఏందో జెట్ స్కీలు కానీ ఉన్నాయో హెలికాప్టర్ ఈ లోపలే ఉన్నందా సరే దిగి లోపలికి వెళ్దాం ఆగండి మీరైతే కార్ చూస్తామండి సరేనా ఆ సరే మామ నేను కార్ చూస్తుంటాలే ఓకే నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తా సూట్ ఎక్కడ ఉండాలా ఇక్కడ ఏమైనా ఉందా సూటు లేదు అబ్బా ఇక్కడే ఉంది సూటు ఒరే శింక్షన్ డోరేమన్ మనం అయితే సూట్ కనిపెట్టేశారా ఏంటి సూట్ కనిపెట్టేశావడా మీమయ్యా ఒరే అవునరా కనిపెట్టేశాం ఇక్కడే ఉంది తొందరగా ఇక్కడే రండి ఆ వస్త్రం ఆగడా మీమయ్యా అరే సూపర్ మామయ్యా సూపర్ ఇదేదో గ్రీన్ కలర్ లో ఉంది మామయ్యా అదేరా నైనా గ్రీన్ కలర్ సూట్ ఇది సూపర్ గానే ఉంది ఓకే నాకు గానీ హెల్ప్ చేయండి ఇంకైతే ఈ దీనిగానే మన కార్ మీద అయితే పెట్టేసుకుందాం ఆ సరే మామయ్య పెట్టేసుకుందాం కార్ మీద అమ్మయ్య ఎలాగైతే మనకైతే సూట్ గాని దొరికిస్తుంది ఇంకా పదండ్రా మనం అయితే ఇంటికి వెళ్దాం ఆ సరే మామయ్య పద నాకైతే ఆ గ్రీన్ కలర్ సూట్ నచ్చింది మామయ్య బాగా ఏదో ఒకటిలేరా నైనా తీసుకో ఫస్ట్ ఫస్ట్ అయితే మనం ఇంకింటికి వెళ్ళి నేనైతే భయంకరంగా అలసిపోయాను నాయనా అక్కడ ఎయిర్పోర్ట్లో అయితే నిచ్చండి ఎక్కి దిగి నా కాళ్ళు అయితే భయంకరంగా లాగేస్తున్నాయి వెళ్ళి కాసేపు నిద్రపోవాలరా నాయన ఈ సూట్లన్నీ లోపల పెట్టేసి అవును మావయ్య నాకు చాలా నొప్పులు వస్తున్నాయి నీతో పాటు నేను కానీ ఎక్కాను కదా మావయ్య సరే శింక్షన్ ఇప్పుడు ఎవరు ఎక్కలేదన్నారు చెప్పురా రే అవును మావయ్య సరే కదా మావయ్య ఇప్పుడు నీతో బెన్నీ మావయ్య మాట్లాడట్లేదా బెన్నీ మావయ్య మాట్లాడుతున్నాడరా ఈ సిమ్యాన్ అంకుల్ సిమ్యాన్ అంకుల్ గారు మాట్లాడుతున్నాడు లెస్టర్ లెస్టర్ గారిని మాట్లాడుతూనే ఉన్నాడరా మైకిల్ మైకిల్ గారిని మాట్లాడతాడరా ఏమైంది అడుగుతున్నావు అంటే మావయ్య ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు మావయ్య అందుకని దీంట్లో ఎవరు కొంచెం విచిత్రమో చెప్తా చూడు సిమ్యాన్ ఉంటాడరా శింక్షాన్ సిమ్యాన్ వచ్చేసి ఎవరు పక్క తిరగాలో ఓడిగ్గా తెలియదు అసలు ఓడికి ఎట్ట బుద్ధి మళ్తే అటు తిరిగేస్తాడు ఇంక అందుకని నేనైతే సిమ్యాన్తో ఎక్కువ మాట్లాడను మన లెస్టర్ అయితే తెలిసిందే కదా మామూలుగా ఏదైనా మిషన్ వచ్చినా కానీ మాట్లాడతాను అదే మన మైకిల్ అయితే ఏదైనా హెల్ప్ వచ్చినా కానీ హెల్ప్ చేస్తాడు కానీ సిమ్యాన్ అయితే అలా కాదురా నాయన హెల్ప్ చేసింది కానీ అడిగేస్తాడు అవును మావయ్యో నా ముందే చాలా సార్లు అడిగాడు నీకు ఏదైనా కార్ ఇచ్చినా కానీ పక్క రోజు వచ్చి అడిగేస్తాడు మావయ్య అవునరా ఇంకా అందుకనే వాడితో ఎక్కువ మాట్లాడను అవును మావయ్య మంచి పని చేసావులే సరే సరే ఇంకా మనైతే ఇంటికి వెళ్దాం పద వాళ్ళ గురించి దేనికి మనకి అవునులే మావయ్య వాళ్ళ గురించి దేనికి ఇంకా మనైతే ఇంటికి వెళ్ళి జాలిగా పొరుకొని నిద్రపోయి రేపు ఉదయాన్నే లేసి ఈ సూట్లన్నీ టెస్ట్ చేద్దాం మావయ్య ఏమంటావు సరే శింక్షణ అలాగే చేద్దాంలే ఏమంటావు సరే మావయ్య పద అయితే ఇంకా మనం ఇంటికి వెళ్దాం అమ్మయ్య ఎలా అయితే ఇంటికి గానీ వచ్చేసాం రా నేను ఫైనల్లీ అవును మావయ్య చీకట పడక ముందే మనం ఇంటికి వచ్చేసాం ఓకే ఇంకైతే దిగండి మీరు ఫస్ట్ దిగేసాం మావయ్య పద ఇంటికి వెళ్దాం ఆగ్రా ఒక నిమిషం వెయిట్ జీ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీరు అయితే చూస్తే మనం అయితే మొత్తం మూడు సూట్లు అయితే స్టీల్ చేసాం మన ఫ్లాష్ ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ ఈ మూడు సూట్లు నాకైతే గ్రీన్ కలర్ నచ్చింది ఒరే శింక్షన్ నీకే నచ్చిందిరా గ్రీన్ నచ్చింది మావయ్య ఒరే డోరేమోన్ నీకు మావయ్య నాకు బ్లూ కలర్ నచ్చింది మావయ్య ఎందుకంటే ఆ బ్లూ కలర్ నా కలర్ లో ఉంది కాబట్టి నీ కలర్ లో ఉంది కాబట్టి నీకు నచ్చిందా సర్లే ఫ్రెండ్స్ మీకే కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియోకి అయితే ఇందే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ మీరైతే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ సూట్లన్నీ మనం అయితే టెస్ట్ చేద్దామో వద్దో ఓకేనా బాయ్ బాయ్.